मन की पाठ्य भाग में इच्छी भाषा अंश मन सारी इप्ड चूद ओके पाठ्य भाग में मन की अवगाहना प्रतिस्पंदन इच्छा अम्मड़ गेयनी भाव तो राग तो पाड़ी अना तरवा अम्म प्रेम उत्तम दी समर्थ चर्चा अना तरवा कविता कवि प्रश्न इच्छा इवन पाठन भाषा अंश पदजाल संबंधी इन भाषा अंश चूँ क्रिंद पदार चवं रायी पदार अक्षर वर्णमार सुना चुटी गुर्ति अना तरवा सर अक्षर खाली उची पदा रायी अना अड़ कोई पदा आ पदार प्रकार मनल ने पूरी चपा ओके इंत रेंडव संबंधी एक्व पदाल इकड़ ओके इला पदाल मन की इक बा दी बलपमनी तरवा कशा कम रासी इक सुना पेटा इक टापी कंठम तरवा आ डैश पेटी रणमिच्चा दी आभरण भाराशि मन इकड़ खाली पूर्ति चेसा अदे विधा सम इच्छा इक सुना इच्छा इक रेडो का शंखमें तरवा डैश इच्छी मरकम इच्छा रेंडो ढा पेटे ढम रकम मन पूर्ति ओके विधा खाली सर अक्षर मन इकड़ी खाली पूर्ति चेयमना ओके इधर भागमईते तरवा मन की क्रिंद पदा चदी तेड़ गमन सुना उपयोगी मर कोई पदा तैयार चेयमना అంటే ఇక్కడ సున్నా ఇచ్చి మనం ఒకసారి మనం మాట్లాడుకున్నాం హ్రస్వ అక్షరాలు దీర్ఘ అక్షరాలు సున్నాతో కూడిన అక్షరాలు ఉంటాయి అని మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చర్చించుకున్నాం ఓకే సున్నాతో కూడిన అక్షరాలు అని మనం చెప్పుకున్నాం చెప్పుకొని ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు ఆ పదాలకు సున్నా ఎక్కడైతే సూటబుల్ అవుతుందో అక్కడ సున్నా పెట్టి ఆ పదాలను వాడు పూర్తి చేయమని చెప్పాడు ఇక్కడ చూడండి मन पदा इच्छा चूँ वीट सुना सर प्रदेश वाड़मना सर स्थान प्रदेश वाड़ी अना ओके इप्ड दी बट मन प्रीवियस क्लास వర్ణమాలలో సున్నాతో కూడిన అక్షరాలు అనేవి ఉంటాయి ఆ సున్నాతో కూడిన అక్షరాలను మనం ఎలా పలకాలో కూడా విధానం రెండు కూడా ఉపయోగించి ఎలా పలకాలో మనం నేర్చుకున్నాం అదే ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ అద అని ఇచ్చాడు దీని సున్నాకి అమ్ దమ్ అమ్ దమ్ సున్నా అనేది పలికేటప్పుడు మనం పెదాలు దగ్గరికి వస్తాయి అమ్ దమ్ అలా కలిపితే అమ్ దమ్ అయ్యింది
కాబట్టి సున్నాతో కూడిన పదాలను ఎలా గుర్తించాలో మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ చూడండి, దమ్ తమ్, రమ్ గమ్, జగం జ గమ్ జగం, అదేవిధంగా జయం సున్నా, తర్వాత ఆనందం ఆనందం ఆనందం, తర్వాత అం గణ అం గణ, తర్వాత చందన చందన. కాబట్టి పదాల మధ్యలో సున్నా అనేది ఉపయోగించేటప్పుడు మనం ఎలా పలకాలి. ఎందుకు ఇక్కడ సున్నా కూడి మీద అక్షరాలు ఎక్కువగా ఇచ్చాడు అంటే దీర్ఘాక్షరాలు, హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు మీకు వస్తాయి, అది జనరల్. దీర్ఘాక్షరాలు హ్రస్వాక్షరాలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఈ సున్నాతో కూడిన అక్షరాల విధానంలోనే కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పలికే విధానాన్ని, రాసే విధానాన్ని మీకు ఇక్కడ సిక్స్త్ క్లాస్లో పరిచయం చేశాడు. కాబట్టి సున్నా ఉన్నది అంటే ఆ సున్నా పెడితే అం, దా సున్నా పెడితే దమ్, అం దమ్ అలా పలకాలి. సో పలికే విధానాన్ని మనం జాగ్రత్తగా గుర్తించుకోండి, ఓకేనా. కొంతమంది సున్నా లేకుండా అదం అదం అని రాసేటప్పుడు మాత్రం అందం అని రాస్తారు, పలికేటప్పుడు మాత్రం స్పష్టంగా పలకలేదు. కాబట్టి ఆ విధానాన్ని కూడా మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకేనమ్మా. రైట్. అదేవిధంగా క్రింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలని మళ్ళీ రెండోది కూడా మీకు అలాగే ఇవ్వడం జరిగింది. రెండోది కూడా అలాగే ఇవ్వాలని ఇక్కడ చూడండి ఒకసారి, ఓకేనా. రైట్. తర్వాత ఇదంతా కూడా మనకి ఇచ్చిన గ్రామర్ పార్ట్ అనమాట, దాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం చూడండి. మళ్ళీ రెండోది, అదే విధంగా ఇక్కడ చూడండి అమ్మా, సరైన చోట మళ్ళీ ఉంచి పదాలను రాయమన్నాడు. ఇక్కడ మనకు వేరేగా ఇచ్చాడు చూడండి,